ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. గాజా ప్రాంతాన్ని మొత్తం చుట్టుముట్టిన ఇజ్రాయెల్ సైన్యం ఉగ్రవాదులను ఏర్పారేస్తున్నారు. మరోవైపు ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య కీలక ఒప్పందాలు కూడా జరుగుతున్నాయి. దీంతో త్వరలోనే యుద్ధం ముగించవచ్చని సంకేతాలు వస్తున్నాయి. అయితే యుద్ధం ముగిసిన తర్వాత గాజాను ఎవరు పాలిస్తారు అనేది ఇప్పుడు బిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఇజ్రాయెల్ ఆధీనంలో ఉంటుందా లేక పాలస్తీనాకే పగ్గాలు చేపడుతుందా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఇలాంటి టైంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. గాజా పగ్గాలు చేపట్టాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అభిప్రాయపడ్డారు. అమెరికా శాంతి కోసం తప్పిస్తుందని, గాజా వెస్ట్ బ్యాంక్ ను ఒకే పాలన కిందకు తేవాలని తాము భావిస్తున్నట్లు తెలిపారు. ఇలా జరిగితే అంతిమంగా రెండు దేశాల సమస్యకు పరిష్కారంపై ముందడుగు వేసినట్లే అవుతుందని అభిప్రాయపడ్డారు. పాలస్తీన్ అథారిటీని బలోపేతం చేయాలని, గాజా నుంచి పాలస్తీనా వాసులను బలవంతంగా పంపించకూడదని బైడెన్ సూచించారు. మళ్లీ పునరాక్రమణలు ఉండకూడదని, ఎలాంటి అవాంతరాలు కల్పించకూడదని బైడెన్ పేర్కొన్నారు. మరోవైపు గాజాలో అతిపెద్దదైన అల్ షిఫా ఆసుపత్రిని డెత్ జోన్ గా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఈ ఆసుపత్రిని ఖాళీ చేసి రోగులు, పౌరులు, సిబ్బంది సురక్షిత ప్రాంతానికి పయనమయ్యారు. యుద్ధంతో ఆసుపత్రి లోపల బయట మృతదేహాలే కనిపిస్తున్నాయి. అల్ షిఫా ఆసుపత్రిని కేంద్రంగా చేసుకుని హమాస్ కార్యకలాపాలు సాగిస్తోందని ఇజ్రాయెల్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఇజ్రాయెల్ హెచ్చరికల అనంతరం రోగులు, పౌరులు, వైద్య సిబ్బంది వేరే చోటికి తరలి వెళ్లినట్లు గాజా ఆరోగ్య విభాగం వర్గాలు తెలిపాయి. అయితే తాము అలాంటి ఆదేశాలేమీ జారీ చేయలేదని ఇజ్రాయెల్ సైన్యం స్పష్టం చేసింది. వేరే చోటికి వెళ్లాలని భావిస్తున్న వారికి సురక్షితమైన దారి కల్పిస్తామని మాత్రమే చెప్పినట్లు పేర్కొంది. ఇప్పటికే ఈ ఆసుపత్రిని ఆక్రమించిన ఇజ్రాయెల్ సేనలు దాడులు కొనసాగిస్తున్నాయి. అక్కడి పరిస్థితిపై డబ్ల్యూహెచ్ఓ బృందం పరిశోధన జరిపింది. కాల్పులకు సంబంధించిన సాక్ష్యాలను, ఆసుపత్రి ప్రవేశ ద్వారం వద్ద అధిక సంఖ్యలో మృతదేహాలను చూశామని బృందం తెలిపింది. అక్కడ మరణించిన 50 మంది వ్యక్తుల అవశేషాలు తమ వద్ద ఉన్నాయని పేర్కొంది. వీటి ఆధారంగా అధ్యయనం చేసి ప్రపంచ ఆరోగ్య సంస్థ అల్ షిఫా ఆసుపత్రిని డెత్ జోన్ గా ప్రకటించింది.